ఎన్టీ రామారావు కుమార్తె కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీలోకి ఎంట్రీ ఖాయమైంది. కొంతకాలంగా దీనిపై రాజకీయంగా ప్రచారం జరుగుతున్న జగన్ పాదయాత్ర ముగింపు సమయంలో దీనిపై ఓ హామీ స్పష్టత వచ్చాయి. పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అంతకుముందు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు బీజేపీ మీద ఆగ్రహంతో ఉన్నారు. ఇక టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితిలో దగ్గుబాటి కుటుంబం ఉంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లటం మంచిదనే భావనలో దగ్గుబాటి కుటుంబం ఉంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరి కుటుంబం వైసీపీలో చేరటం ద్వారా టీడీపీకి ప్రధానంగా మద్దతిచ్చే ఓ సామాజిక వర్గ ఆలోచనల్లో కొంతమేర మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఎన్టీఆర్ గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా చంద్రబాబును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. జగన్ తన పాదయాత్రలో భాగంగా మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడదామని ప్రకటించారు. ఆ సమయంలో నందమూరి హరికృష్ణ సైతం జగన్ ప్రకటనను అభినందించారు. ఆ తర్వాత హరికృష్ణ మరణం సమయంలోనూ జగన్ ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు పదవి కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ పదే పదే బహిరంగ సభల్లో జగన్ విమర్శలు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కు అనుకూలంగా ఉన్న వారిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక నందమూరి కుటుంబ సభ్యులే వైసీపీలో చేరితే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని వైసీపీ నేతలు అంచనాకొచ్చేశారు. ఇదే సమయంలో దగ్గుబాటి దంపతులకు వైఎస్తో ఉన్న సన్నిహిత సంబంధాలు సైతం ఇప్పుడు జగన్ వద్దకు చేరడానికి సహకరిస్తున్నాయి. దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరటం లాంఛనమే. అయితే ఇప్పటికే అన్ని రకాలుగా చర్చలు ముగిశాయి. దగ్గుబాటి కుమారుడు హితేష్ కు పర్చూరు సీట్ ఇవ్వాలని దగ్గుబాటి కోరుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ అక్కడ పార్టీ సమన్వయకర్తను ప్రకటించింది. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ప్రస్తుతం ఉన్న పార్టీ సమన్వయకర్తతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది. పర్చూరులో తమ కుమారుడు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పటికే సర్వే సైతం నిర్వహించారు. వైసీపీ నుండి పోటీ చేస్తే సానుకూల ఫలితం వస్తుందని తేలటంతో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక పురంధేశ్వరి పోటీ చేసే లోక్సభ సీటుపై తర్జన భర్జన సాగుతోంది. విశాఖ లోక్సభ నుండి పోటీ చేయాల్సిందిగా జగన్ సూచించారు. అయితే చిన్నమ్మ మాత్రం తనకు గుంటూరు లేదా నరసారావుపేట స్థానం నుండి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 2009లో విశాఖ నుండి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుండి రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పురంధేశ్వరి పోటీ చేసే స్థానం గురించి 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. ఈ నెల 21న దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరడానికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.